మహాగణాధిపతయే నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీమాత్రే నమః పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదే తస్య నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్. ప్రేక్షకులకి నమస్కారం. ఇక కుంభరాశి వారికి 2021వ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది, అసలు కుంభరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసినట్లయితే, రాశినాథుడైనటువంటి శని భగవానుడు వ్యయభావంలో గురువుతో నీచభంగ రాజయోగం కలిగిన గురువుతో కలిసినాడు. అలాగే మూడో భావంలో కుజుని యొక్క సంచారం ఉంది. ఆ యొక్క కుజుడు ప్రతి 45 రోజులకు మారిపోతూ ఉంటాడు అనుకోండి. ఇక 4లో రాహువు, దశమ భావంలో కేతువు, ఇక శుక్రబుధులు వీరి ప్రతి 25 రోజులకి ప్రతి నెలకి రవి, ఈ సంవత్సరం మొత్తం కూడా ఒక రౌండ్ వేస్తారు కుంభరాశి వారికి. అంటే ప్రతి రాశి వారికి తిరుగుతారు. అయితే ఇక్కడ ఏంటంటే, అసలు ఈ సంవత్సరంలో వీరికి ఏ విషయంలో అద్భుతంగా ఉంది అని చెప్పి చూసినట్లయితే, ఖచ్చితంగా మీరు గృహయోగం, మీరు కనుక ఏదైనా గృహం కానీ స్థలం కానీ ట్రై చేస్తున్నట్లయితే ఈ సంవత్సరంలో ఖచ్చితంగా మీకు పనులు అవుతాయి, సందేహం లేదు అందులో. అలాగే కొంతమంది ఇంట్లోనే పెట్టుకుంటూ ఉంటారు ఆఫీస్ సెటప్ లాగా, అది కూడా ఈ సంవత్సరంలో మీకు చాలా బాగుంది. ఏదైనా సాఫ్ట్వేర్ రిలేటెడ్ కానీ లేనట్లయితే, కొంతమంది చూడండి ఏదైనా సరే సాఫ్ట్వేర్ రిలేటెడ్గా కొన్ని కొన్ని స్టోర్ చేసుకునే ఉంటాయి అటువంటివి, ఫార్మసీ రిలేటెడ్ సంబంధించిన, మెడికల్ రిలేటెడ్ సంబంధించిన స్టోరేజెస్ ఇట్లాంటివి పెట్టుకోవడం కనిపిస్తుంది స్పష్టంగా. అలాగే సాఫ్ట్వేర్ సంబంధించినటువంటివి ఏమైనా చదవడం, ముఖ్యంగా కుంభరాశి వారు వాళ్ళ ఏజ్ ఎలా ఉన్నా ఏదైనా కొత్త విద్యను నేర్చుకునే పనిలో ఉంటారు ఈ యొక్క 2021వ సంవత్సరంలో. అలాగే ముఖ్యంగా ఏంటంటే కాంపిటీషన్ విషయాల్లోని మరియు ఫుడ్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఏవైనా సరే కోర్సెస్ చేయడం కావచ్చు. మరొకటి ఏంటంటే లోన్స్, పాపం ఎప్పటి నుంచో లోన్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు, అది ఎడ్యుకేషన్ లోన్స్ కావచ్చు, హోమ్ లోన్స్ కావచ్చు, వెహికల్ లోన్స్ కావచ్చు, లేనట్లయితే పర్సనల్ లోన్స్ అయినా కానివ్వండి. ఈ మాసంలో ఏమవుతుంటుందంటే కొంతవరకు మీకు లోన్స్ లభించడము, కొంత మీ యొక్క శైలి మార్చుకోవాలి, అంటే గతంలో కంటే కూడా నేను ఇంకో కొత్త దీంట్లోకి వెళ్ళాలి, నేను సంథింగ్ ఇంకా రిఫైన్ అవ్వాలనేటువంటి భావాలు ఎక్కువగా ఉంటాయి కుంభరాశి వారికి ఈ మాసంలో, అంటే ఈ సంవత్సరంలో మొత్తం కూడా. తర్వాత ఉండవా అంటే ఈ సంవత్సరంలో అధికంగా కనబడుతున్నాయి. అలాగే ఈ కుంభం వారికి పార్ట్నర్స్ మూలంగా ధనయోగం ఉంది ఈ సంవత్సరంలో. అంటే మీ జీవిత భాగస్వామి కావచ్చు, బిజినెస్ భాగస్వామి కావచ్చు, వారి మూలకంగా డబ్బులు వస్తాయి. మరొకటి ఏంటంటే ఇక్కడ వ్యయభావంలో ఎప్పుడైతే మీకు శని గురువుల యొక్క సంబంధం కలిగి నీచభంగ రాజయోగం జరిగిందో, ఇది విదేశీ యోగానికి దారితీస్తుంది. అది కూడా ఎలాగా, ఆరో భావం బాగుంది కాబట్టి మీ పార్ట్నర్ ఆర్ మీ జీవిత భాగస్వామి వెళ్ళేటువంటి యోగము, వారి మూలంగా మీరు వారితో పాటు వెళ్ళేటువంటి యోగాలు కనబడుతున్నాయి ఇక్కడ. ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా ఏంటంటే లక్కీగా కొన్ని కలిసి రావడం కావచ్చు, మరియు భూమూలకంగా అంటే తాతయ్యల యొక్క ఆస్తులు ఏవైనా ఉన్నట్లయితే వాటి మూలకంగా కూడా మీకు ఏదైనా సరే జీవితంలో కొంత ఎదగడానికి అవి మీకు సపోర్ట్ అవ్వడం కావచ్చు, వాటి మూలంగా ఏదైనా వ్యాపారాలు ప్రారంభిద్దామని అనుకునేటువంటి విషయాలు మీకు అవుతాయి. అయితే ఈ సంవత్సరంలో పర్టికులర్గా మీరేంటంటే వివాహ విషయంలోనే జీవిత భాగస్వామి విషయంలో కొంత జాగ్రత్త తీసుకోండి. మరొకటి ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో మీకేమనిపిస్తుందంటే ఉన్న ఉద్యోగం మనే సొంతంగా ఏదైనా చేసుకుంటాను, నా వల్ల కాదు, ఇంట్లో నుంచి కూర్చొని ఏదైనా చేస్తాను అనే భావన ఎక్కువగా కలుగుతుంటుంది. కారణం ఏమిటి అంటే కేతువు ఉన్నాడు దశమంలో, ఉద్యోగం చేసే ప్లేస్లో కేతువు ఉన్నప్పుడు ఏం చేస్తుంది కేతువు, నాకు ఈ ఉద్యోగం వద్దు, ఇదంతా ఏం చేస్తాం, ఎవరికోసం పాకులు ఆడుతున్నాం, ఇటువంటి ధోరణలు ఇస్తూ ఉంటుంది. కాబట్టి కాస్త ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి, పర్టికులర్గా సాఫ్ట్వేర్ జాబ్ చేసేటువంటి వారు, లేనట్లయితే మెడికల్ రంగాల్లో ఉన్నటువంటి వారు, మరియు కెమికల్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారాలు కానీ ఉద్యోగం ముఖ్యంగా చేసేటువంటి వారు జాగ్రత్తగా ఉండండి. ఇక మరొక విషయం ఏంటంటే మిగతా ప్లానెట్స్ ఏవైతే రవి, కుజ, శుక్ర మరియు బుధుని యొక్క స్థితి కానీ చూసుకున్నట్లయితే ఏ డేట్స్లో ఏ మంత్స్లో ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసినట్లయితే, మీకు పర్టికులర్గా విదేశీ యోగాలు ఉంటాయని చెప్పి చెప్పుకున్నాం కదా, ఏ మంత్స్లో అధికంగా ఉన్నాయి అని చెప్పి చూసినట్లయితే ఇక్కడ 27/1/2021 నుంచి, అంటే దాదాపుగా మీకు కొంత జనవరి స్టార్టింగ్లో కూడా బాగుంది కాబట్టి జనవరి ఫిబ్రవరి మాసాల్లో విదేశీ యోగాలు అద్భుతంగా ఉన్నాయి జనవరి ఫిబ్రవరి మాసాల్లో, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఆఖరి నెలలో కూడా అంటే డిసెంబర్
మాసంలో కూడా అద్భుతంగా ఉంది విదేశీ యోగాలకు వెళ్ళడానికి, విదేశీ అవకాశాలు రావడానికి. అయితే ఇక్కడ శని ఎప్పుడైతే ఉన్నాడో రవి కూడా చేరుతున్నాడు మనకి జనవరి 13 నుంచి. కాబట్టి ఏం చేసుకోవాలి, రవి శనులకు కాస్త దానం ఇచ్చుకోవాలి. ముందు కదలట్లేదు విషయం అన్నప్పుడు రవి శనులకు దానం ఇస్తూ రవి గ్రహాన్ని చూస్తూ ఆంజనేయ స్వామి యొక్క స్తోత్రం హనుమాన్ చాలీసా చదవండి. ఖచ్చితంగా మీకు విదేశీ ఫలితాలు పుష్కలంగా మీకు అందుతాయి. అలాగే మరొకటి ఏంటంటే ఈ రాశి వారికి ముఖ్యంగా ప్రాపర్టీ రిలేటెడ్ విద్యా సంబంధించిన విషయంలో బాగుందని చెప్పి చెప్పుకున్నాం కదా. అయితే ప్రాపర్టీస్ అంటే మీరు ఎప్పుడు గృహాలు కట్టడం కానీ ప్రాపర్టీ కొనడం కానీ ఎప్పుడు బాగుంటుంది అని చెప్పి చూసినట్లయితే మార్చ్ అండ్ ఏప్రిల్ మాసాలలో అద్భుతంగా ఉంది చెప్పాలంటే. మార్చ్ ఏప్రిల్ అదేవిధంగా జూన్లో కూడా బాగుంది. మే జూన్ అంటే మార్చ్ ఏప్రిల్ కంటే మే జూన్ ఎక్కువగా ఉంది చెప్పాలంటే, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే. ఎందుకంటే అక్కడ కొంత బలమే ఉంది మార్చ్ ఏప్రిల్లో, కానీ మే జూన్లో మరింత అధిక బలం కనబడుతున్నది. అయితే పర్టికులర్గా ఫిబ్రవరి మార్చ్ సమయంలో మాత్రం పొరపాటును కూడా మీరు స్థలాలు కొనుగోలు చేసేటప్పుడు లేనట్లయితే ఏదైనా మిషనరీ కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త పడండి. ఎందుకంటే ఏదో స్థలం కొనుగోలు చేస్తాము, తెలా చూస్తే అది మా పూర్వీకులు దాని ఇంకో ఎవరు ఇంకో పేపర్లు తీసుకొస్తారు. కాబట్టి జాగ్రత్తగా కొనుగోలు చేయండి. అవసరమైతేనే, లేదు ఒక నెల పెండింగ్ పెట్టుకుంటాను ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ చూసుకోండి, కానీ పొరపాటును కూడా ఫిబ్రవరి 21 నుంచి 45 డేస్ మధ్యలో మీరు పొరపాటును కూడా స్థలాల జోలికి మిషనరీస్ ఫ్యాక్టరీస్ జోలికి వెళ్ళకండి కొనుగోలు చేయడానికి. ఒకవేళ అంతగా అర్జెంటు కొనుగోలు చేయాలంటే పూర్తి వివరాలు సేకరించే వరకు ఓపిక పెట్టండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ హెల్త్ సంబంధించినటువంటి విషయంలో ముఖ్యంగా 6, 7, 8 నెల మధ్య వరకు కాస్త హెల్త్ సంబంధించిన విషయంలో మీరు జాగ్రత్త వహించాలి. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్య విషయంలో సెప్టెంబర్ 16 నుంచి ఒక నెల రోజుల పాటు జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో అక్టోబర్ మాసంలో జాగ్రత్తగా ఉండండి, అక్టోబర్ మరియు నవంబర్ మాసాల్లో. ఇక మరొక విషయం ఏంటంటే ఈ యొక్క రాశి వారు పర్టికులర్గా ఏంటంటే మనకి కుంభరాశి నుంచి అంటే రాశి నాథుడైనటువంటి శని భగవానుడు గురువుతో ఉన్నందుకు మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేస్తున్నప్పుడు స్టార్టింగ్లో కొంత అయ్యో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేశాము తొందరపడి చేశామేమో అనేటువంటి ధోరణి కనిపిస్తూ ఆ లాభాలు వస్తూ ఉంటాయి. అది ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, సేవా సంబంధంగా ఏదైనా చేయడానికి మీరు పూనుకొనడం కావచ్చు, లేనట్లయితే విదేశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు కావచ్చు, మరియు వివాహ సంబంధించిన విషయాల్లో కూడా కావచ్చు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ సంవత్సరంలో వివాహ విషయంలో మాత్రం అంత బలంగా లేదు, వివాహ ఉద్యోగ సంబంధించిన విషయంలో. కానీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లోని రుణాలకు సంబంధించిన, లేనట్లయితే కొంతమంది డైలీ వేజ్కి తిప్పుతూ ఉంటారు అటువంటి విషయాల్లోని, లేనట్లయితే రెంటల్స్ చూపిస్తూ ఉంటారు కొంతమంది, పలానా దగ్గర రెంటల్స్ ఉన్నాయి మీకు కావాలా లేనట్లయితే అని అట్లాంటి యాడ్స్ ఇచ్చుకునేటువంటి వారికి, మీడియేటింగ్గా రియల్ ఎస్టేట్ వర్క్స్ చేసేటువంటి వారికి, వీరికి అద్భుతంగా ఉంది చెప్పాలంటే. అయితే ఈ యొక్క సంవత్సరంలో క్యాబ్స్ కార్స్ కూడా పెట్టుకోవడానికి కూడా బాగుందని చెప్పి చెప్పుకోవచ్చు. మరియు లాడ్జులు లాంటివి లేనట్లయితే అంటే కొంతమంది క్యూబిక్స్ అంటే మనకు చూడండి ఆఫీస్ స్పేసెస్ ఇస్తూ ఉంటారు, అటువంటి వాటికి కూడా ఈ సంవత్సరంలో బాగుంది చెప్పాలంటే. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఈ సంవత్సరం మొత్తము కూడా మీరు గృహం నుంచి ఆపరేట్ చేసేటువంటివి ఎక్కువగా పెట్టుకోండి, ఆఫీస్కి వెళ్ళేవి కంటే కూడా అలాగనక చేసినట్లయితే ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది. మరి ఏ రెమెడీ చేసుకోవాలి అని చెప్పి చూసినట్లయితే ముఖ్యంగా మీరు ఈ సంవత్సరము సూర్యభగవాను చూస్తూ హనుమాన్ చాలీసా చదవడం ఒకటి చెప్పాము ఆల్రెడీ. మరొకటి విష్ణు సహస్రనామాలను నిత్యం వినండి, శ్రవణం చేయండి. చేస్తూ విష్ణువు దగ్గర రోజుకి ఒక్కొక్క రకమైనటువంటి పుష్పాలు ఎన్నో కొన్ని తీసుకొని అలంకరణ చేస్తూ ఉండండి. అలాగనే చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు చూడడం జరుగుతుంది. శ్రీమాత్రేయ నమః.